లంగ్స్ అంటే గానీ షార్ట్స్ అంటే గానీ మీరు చెప్పాలి, ఇప్పుడు చెప్పగలగాలి ఏంటి డిఫరెన్స్ అంటే. అంత వెరీ గుడ్ అలా. ఎందుకు అంటే జస్ట్ ఓన్లీ ఆర్మేచర్ వైండింగ్ ప్యారలల్ గా ట్రాక్ చేస్తున్నాం, వైండింగ్ అనేది ఆర్మేచర్ వైండింగ్ కి ప్యారలల్ గా పెట్టుకున్నాం. సో ఈ వైండింగ్ వచ్చేటప్పటికి, ఈ షంట్ వైండింగ్ వచ్చేటప్పటికి షార్ట్ గానే ఉంటుంది. దీన్ని డిఫరెన్షియల్ అంటారు, దీన్ని షార్ట్స్ అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ అంటారు. ఓకేనా? షార్ట్స్ అండ్ కాంపౌండ్ మోటార్, డిఫరెన్షియల్ కాంపౌండ్ డిసి షంట్ మోటార్ రెండు అనొచ్చు. ఆఫీస్ కా ఫంక్షన్ షార్ట్స్ అండ్ ఇది లాంగ్ షంట్, లాంగ్ షంట్ డిసి కాంపౌండ్ మోటార్. ఓకేనా? ఏమో షార్ట్ షంట్ డిసి కాంపౌండ్ మోటార్. ఇప్పుడు ఈ డిసి కాంపౌండ్ మోటార్స్ కి పర్ఫార్మెన్స్ చూస్తే, సిరీస్ మోటార్ కి మనం ఆల్రెడీ షంట్ మోటార్ చూసాం కదా, టార్క్ స్పీడ్ లీనియర్ యూజ్ అవుతుందని చెప్పి ఇది సిరీస్ మోటార్ కి సేమ్ సడన్ గా టార్క్ అనేది ఇది నార్మల్ స్టార్టింగ్ లోనే లో కరెంట్ ఉన్నప్పుడే, స్టార్టింగ్ కరెంట్ తక్కువ ఉన్నప్పుడే టార్క్ అనేది మాక్సిమం ప్రొడ్యూస్ అయిపోతుంది. అవునా? ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దానికి కరస్పాండింగ్ గా అంటే సిరీస్ మోటార్ కి అటు షార్ట్ షంట్ మోటార్ కి మిడిల్ లో ఉంటాయి అన్నమాట ఇవి. కుములేటివ్ మోటార్ వచ్చేటప్పటికి అంటే సిరీస్ ఫీల్డ్ ఉంది కదా, కుములేటివ్ మోటార్ అంటే లాంగ్ షంట్ మోటార్. ఈ లాంగ్ షంట్ మోటార్ వచ్చి కుములేటివ్ డీజిల్ షంట్ కాంపౌండ్ మోటార్ అంటారు. ఈ కుములేటివ్ మోటార్ ఈ సిరీస్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని సిరీస్కి నీరేర్గా ఉంటాయి, దాని కర్వ్స్ వచ్చేటప్పటికి, దాని కర్వ్స్ వచ్చేటప్పటికి సిరీస్కి సిరీస్ మోటార్కి నీరేర్గా ఉంటాయి. ఏమో డిఫరెన్షియల్ వచ్చేటప్పటికి షంట్ ఫీల్డ్కి నీరేర్గా ఉంటాయి. ఎందుకంటే ఆర్మేచర్ వచ్చేటప్పటికి ఆర్మేచర్ కరెంట్ కిని టార్క్ కిని ట్రా చేస్తున్నారు. అవునా?